శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తుల కోసమే బ్రేక్ దర్శనం రద్దు చేశాం. ఇది పదే పదే టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పిన మాట. దీని కారణంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనమవుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో దళారీల పాత్ర కనిపించదని, దీనిని రూపుమాపటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దీనిపైన రాజకీయ నేతల్లో అసంతృప్తి కనిపించినా సామాన్య భక్తులు స్వాగతించారు. అయితే ఇప్పుడు ఈవో తీసుకుంటున్న తాజా నిర్ణయాలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. రద్దు చేసిన విఐపి బ్రేక్ దర్శనం కావాలంటే టీటీడీ అమలు చేస్తున్న శ్రీవాణి పథకానికి 10,000 అందజేస్తే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయించే యోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు సిఫార్సు లేఖలున్న వారికి టీటీడీ బ్రేక్ దర్శనం కల్పించేది. అయితే ఇక నుండి సిఫార్సు లేఖలు లేకున్నా బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెబుతోంది. ఇదే సమయంలో అసలు విషయం ఏమిటంటే, టీటీడీ శ్రీవాణి పథకం ద్వారా అనేక ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ముందుకు వచ్చింది. దీనికోసం విరాళాలు స్వీకరిస్తోంది. ఇప్పటికే కొంత విరాళాలు వచ్చాయి. అయితే తాజాగా తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో ఎవరైనా ఈ శ్రీవాణి పథకానికి 10,000 విరాళం అందజేసిన భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయించే యోచనలో సిఓ సింగాలున్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం ద్వారా వచ్చే నిధులతో దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు టీటీడీ నిర్మించాలని నిర్ణయిస్తోంది. ఒకవైపు సామాన్య భక్తులకు మేలు చేయాలనే ఉద్దేశంతో బ్రేక్ దర్శనం రద్దు చేశామని చెబుతూనే, మరోవైపు 10,000 శ్రీవాణి పథకం కింద విరాళమిచ్చిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పటం ద్వారా ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారుతోంది.